మాతృదేవోభవ. ఇందు దయలేదు నా కృషి ఫలం బేయన్న నమ్మంగలేను జగన్మాత. ఇందు దయలేదు నా కృషి ఫలం వేయన్న నమ్మంగలేను. ఎందోయుండి ఏదో భుజించి ఎటులో ఈ జీవితం వీక్షుచున్ వందల్ వేలుగా లెక్క పెట్టుకొని జీవన్మాత్ర వైభోగమే అందంజాలిన రోజులందు కృషి లేదా దేవి వేయేటికిన్. ఇందు దయలేదు నా కృషి ఫలం వేయన్న నమ్మంగలేను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1190 భాగానికి స్తోత్రమంజరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 90 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. యాళీభిరాత్మతనుతాళీన కృత్ప్రియ కపాళీషు ఖేలతి భవవ్యాళీన కుల్యసిత చూళీభర చరణధూళీల సన్మునిగణ పా స యాళీభృతి స్రవసితాళీ దళం వహతి యాళీక శోభితిలక సాళీకరోతు మమ కాళీ మనస్వపదనాళీక సేవన విధౌ. ఇవన్నీ చెప్పి ఏమంటున్నాడో చూడండి. యాళీభిరాత్మతను తాళీన కృత్ ప్రియ కపాళీషు ఖేలతి. ఏ దేవి తనను తానే బాగా తగ్గించుకొని చెలికత్తెలందరిలోనూ కలిసిపోయి ఓ చిన్న పిల్లల కడిమి పూల తోటలో ఆడుకుంటూ తిరుగుతోందో. ఏ దేవి ఈ జీవితం అనేది భయంకర సర్పంగా మారిపోయినప్పుడు ముంగిసయ్యి మన్ని కాపాడుతుందో. అసితచూళీభర ఏ దేవి కేశపాశం మేఘాలలా నల్లగా మెరిసిపోతూ ఉంటుందో నీలమేఘంలాగా. చరణధూళీల సన్మునిగణ ఏ దేవి యొక్క చరణధూళిని మునులు తమ శిరస్సుల మీద అలంకారంగా ధరిస్తారు. యాళీభృతి శ్రవసి అప్పటికే తుమ్మెదలతో నిండిపోయినటువంటి తన చెవులలో తాళీదళం వహతి భర్త ఆరోగ్యం కోసం ఆనందం కోసం సౌభాగ్యం కోసం జీవితం కోసం ఏ దేవి లేత తాటాకు మొవ్వలని అలంకారాలుగా ధరిస్తుందో. యా అళీక శోభితిలక ఏ దేవి నుదుటి మీద తిలకం విజయగర్వంతో ప్రకాశిస్తుందో. ఆ దేవి స అళీక రోతు మమ కాళీ మనస్వపదనళీక సేవన విధౌ. స కాళీ ఆ కాళికాదేవి మమ మనహ నా మనస్సుని అళీకరోతు తుమ్మెదగా మార్చునుగాక. అళీకరోతు సళీకరోతు మమ కాళీ మనహ. ఈ సంస్కృతంలో ఒక గొప్ప సౌకర్యం ఏమిటంటే ఈ కర్త కర్మ క్రియ అన్వయాలతో నిమిత్తం ఆ కర్త అక్కడ ఉంటుంది, క్రియ ఇక్కడ ఉంటుంది, పదం ఎక్కడ ఉంటుంది, దాని విశేషణం ఎక్కడ ఉంటుంది వేసేయచ్చు. అది చాలా ఉన్నాయి. అందుకే వచ్చిన ఇబ్బంది ఏమిటంటే రామాయణంతో సహా అనేక గ్రంథాలకి వందల వ్యాఖ్యానాలు ఇందుకే వచ్చాయి. తెలుగు కావ్యాలకు అటువంటి వ్యాఖ్యానాలు రావడం కష్టం. అన్వయాలు అటు ఇటు మారిపోతాయండి, ఎలాగైనా చేసేయచ్చు. అన్వయాలు మారిపోతాయి అంతే. శ్రీరాముడు వారధి కట్టడానికి ముందు శివార్చన చేసినట్టుగా రామాయణంలో ఉంది. రామేశ్వరం రామలింగేశ్వరుడు అవన్నీ అలాగే ఏర్పడ్డాయి, స్పష్టంగా ఉంది. కానీ కొంతమంది పాపం విష్ణు భక్తులైన వ్యాఖ్యాతలకు అది నచ్చలేదు, మార్చేశారు, అర్థాలు మార్చేశారు. ప్రసిద్ధమైన అర్థాలు కూడా మార్చేయడమే, మనకు నచ్చలేదు కాబట్టి. రాముడు ఏమిటండి, శివుడు విష్ణు అవతారం, శివుడిని ఎందుకు పూజ, రాముడు కంటే శివుడు తక్కువ, ఎలా మాట్లాడతారు? పక్షపాతం. స్పష్టంగా బోడు రామలింగ క్షేత్రాలు రామేశ్వర క్షేత్రాలు కనపడుతున్నాయి. ఎలా వస్తుంది ఆ వ్యాఖ్యానం అంటే సంస్కృత భాష కూడా ఎలా అవకాశం ఇస్తుందో చెబుతా సరదాకి. ఈ అన్వయాలు తేడాలు అర్థాలు తేడాలు నుంచి మార్చేస్తారండి. అక్కడ రాముడు తిరిగి వెళ్ళి వారధి కట్టేటప్పుడు ఆ విషయం చెప్పరా, వారధి సముద్రుడు ఏదో ప్రసన్నంగా కావడం ఏవో చెప్పారు. తిరిగి వచ్చేటప్పుడు పుష్పక విమానం మీద సీతాదేవితో సహా తిరిగి వచ్చేటప్పుడు సీత ఇదిగో ఇక్కడే మేము వారధి కట్టామని చెబుతాడు. ఆ సేతు చూపిస్తాడు, రామసేతు, నాసా సెంటర్ వాళ్ళు నిరూపణ చేసినట్టే చూపిస్తాడు. అప్పుడు అంటాడు, అత్ర పూర్వం మహాదేవ ప్రసాదమకరోత్ ప్రభుహు, ఇక్కడే పూర్వం మహాదేవుడు నన్ను అనుగ్రహించాడు, అందువలనే ఈ పని చెయ్యగలిగాను అన్నాడు.
స్పష్టంగా రాముడే చెప్పాడు. వాల్మీకి రామాయణంలో ఉంది, పుల్లెల రామచంద్రుడు గారి రామాయణంలో ఆ చివర యుద్ధకాండ రెండో భాగం చూసుకుంటే తెలుస్తుంది. అత్ర పూర్వం మహాదేవ ప్రసాదమకరోత్ ప్రభు. మహాదేవ అంటే ఎవరండి? దేవదేవుడు, ఆదిదేవుడు, మహాదేవుడు అని శివుడికే వాడతారు, ఇతర దేవతలకు వాడరు. ఇంకా ఆదిదేవుడు దేవదేవుడైనా ఎవరికైనా వాడతారేమో కానీ మహాదేవ శబ్దం మాత్రం శివుడికే వాడతారు. హరహర మహాదేవ బాగా ప్రసిద్ధం. ఏదో గొప్ప దేవుడు అని అర్థం చెప్పకూడదు దానికి. మహాదేవుడు అంటే శివుడు, అది రూఢి అర్థం. స్పష్టంగా అక్కడ శివుడు రాముడు నన్ను అనుగ్రహించాడు అని రాముడే చెబుతున్నా కూడా కొంతమంది వ్యాఖ్యాతలకు నచ్చలేదు, ఎందుకంటే వీళ్ళు వైష్ణవులు. అబ్బే అలా ఎలా కుదురుతుందండి? అక్కడ మహాదేవ అనచో సముద్రం అని అర్థం. ఏ నిఘంటువు చెప్పిందండి మహాదేవ అంటే సముద్రం అని? ఎందుకు చెబుతుందండి? ఇంక అక్కడి నుంచి పీకానం లాగానం, దివశబ్దానికి ఆకాశం లాగి ఆకాశం నుంచి వర్షం కురిపించేలా చేసేసి ఆ దేవశబ్దానికి ముందు మహా చేర్చేసి మహత్తరమైన వర్షం వల్ల నిండింది సముద్రం కాబట్టి సముద్రం. ఇదంతా దీన్ని పీకానం లాగానం అంటారు. ఇది శుష్క పాండిత్యం అంటే ఇదే, కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకడం అంటే ఇదే. ఇదంతా ఎందుకు వస్తుంటే పక్షపాత బుద్ధి కారణంగా, అక్కడున్న వాస్తవాన్ని అంగీకరించడం మనకి ఇష్టం లేకపోవడం కారణంగా వస్తుంది. అందుకే రామాయణానికి సంబంధించి ఈ కాలంలో చదవాలి అనుకునే వారికి నేను స్పష్టంగా చెబుతున్నా, విశాలాంధ్ర సహా నవోదయ సహా అనేక ప్రసిద్ధ విక్రయ కేంద్రాల్లో పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ప్రతిపదార్థ తాత్పర్యాలతో రాసినటువంటిది ఉత్తరకాండ సహితంగా ఏడు కాండలు ఉన్నాయి. పైగా ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడంటే నాకు ఇటీవల పూర్తిగా చదివాక అర్థమైంది. కాస్త అప్రస్తుతమైనప్పటికీ నేను పరమసత్యాన్ని జనంలోకి తీసుకెళ్ళదలుచుకున్నా. రామాయణం విషయంలో ఎవరు మాట్లాడినా మనం గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరకాండ మొత్తం కల్పితం, ఆరు కాండలే రామాయణం. ఉత్తరకాండ కల్పితం ఉండడానికి పుల్లెల శ్రీరామచంద్రుడు గారు మహావ్యాఖ్యాత, మహాదార్శనికుడు, నిష్కపట వ్యాఖ్యాత, 12 కారణాలు చూపించారు. నాకు ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు, 12 కారణాలు చూపించారు. ఆయన దానికి రాశారు ప్రతిపదార్థం తాత్పర్యం రాశారు. చాలామంది దీన్ని భక్తిగా చదువుకుంటున్నారు కాబట్టి నేను రాస్తున్నా, కానీ ఇది కల్పితం. చాలా బలమైన కారణం ఒక్కడ చెబుతాను నేను, బలమైన కారణం, ఊరికి పౌరాణికమైనది లెక్క. అసలు ఉత్తరకాండ ప్రారంభంలో మహర్షులందరూ వచ్చారు, అగస్త్యుడు వచ్చాడు, అగస్త్యుడు నాయకత్వంలో వచ్చారు, అగస్త్యుడు మళ్ళీ రాముడిని కీర్తించాడు. ఏదో రావణుడిని చంపావు ఫస్ట్సారి అంటుంటే ఆయనకి ఏమో అనుమానం వచ్చి, ఏమిటండి రావణుడు అంటారు, రావణుడు అంత గొప్పవాడా అని అన్నాడు ఆయన. అని చెప్పి ఆయన అడిగాడు కదా అని చెప్పి రావణ మహత్యం వినవయ్య అని ఉత్తరకాండలో మొత్తం అండి 30-30 భాగం రావణుడు గొడవే, సీతారాముడు గొడవ తక్కువ. ఉత్తరకాండ అంతా పౌరుష్య చరిత్ర. అక్కడ వెంటనే రావాల్సిన ప్రశ్న ఏమిటంటే ఔచిత్యం తెలిసిన వాడు ఎవరికైనా, అంతకుముందు అగస్త్యుడు కాశీఖండం సహా సమస్త గ్రంథాల్లో మనకున్నదే కదా, వింజపర్వతం దాటి వెళ్ళాడా లేదా? వింజపర్వతం దాటి వెళ్ళేటప్పుడు వింజపర్వతం దిగిపోతే కిందకు వస్తే ఏమన్నాడు ఆయన? మళ్ళీ నేను వచ్చే వరకు ఇలాగే ఉండమని చెప్పాడా లేదా? ఆ పర్వతం ఆయన మీద గౌరవంతో ఉంటానన్న వాగ్దానం చేసిందా లేదా? మరి మళ్ళీ అగస్త్యుడు కనుక దక్షిణ దిశ నుంచి ఇక్కడికి వచ్చాడంటే వింజపర్వతం లేచిందా అని అడిగాడు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. హేతువు మాట్లాడితే ఇలాగే ఉంటుంది, హేతువు లేకపోతే ఈ తీతువులు ఎక్కువవుతారు. మరి అందుకే మేము హేతువు మాట్లాడతాం. నేను రామచంద్రుడు గారి వారసుండే, రామచంద్రుడికి ఎంత వారసుండో పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి అంతే వారసుండే. నేను సాహిత్యంలో నిక్కచ్చిగా మాట్లాడతాం. ఉత్తరకాండ కల్పితం, ఎవరితోనైనా చర్చకు సిద్ధం. ఉత్తరకాండ కల్పితం, పైగా ఇది కల్పితం కావడం వల్ల మనకి పెద్ద బండ వదిలిపోయిందండి. సీతాపరిత్యాగాన్ని, శంభు కవతని, ఈ పనికిమాలిన విషయాన్ని మనం సమర్థించాల్సిన అవసరం లేదు. మానవత్వంతో ఆలోచిస్తే వీటిని సమర్థించలేమండి. అసలు వీటిని సమర్థించాల్సిన కర్మ లేదు మనకి. ఆ పెద్ద బెడద తప్పిపోయింది. అందులో కుక్క కథ, గొడ్లకోప కథ, చందమామ హితోపదేశం కథలన్నీ ఉత్తరకాండలో ఉన్నాయి. అది వాల్మీకి రాయడం పని ఏమిటండి? మరో కాండలో ఎక్కడా చేయలేదు ఆ పని. ఇలాగా పురాణాల్లో మనకు అనేక ప్రక్షిప్తాలు చేరిపోవడం వల్ల జవాబు చెప్పుకోవడం కష్టమైపోతుంది. 24,000 లెక్క ఒకటే చెప్పక్కర్లేదండి. అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయి, నిక్షిప్తాలు ఉన్నాయి. అవన్నీ కలుపుకుంటే 24,000 ఉత్తరకాండ లేకుండా కూడా పూర్తి కావచ్చు. లేకపోతే 24,000 లెక్క కాదు. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉండడం, 1,000 అక్షరం ఉండడం, అది ఖచ్చితంగా నిరూపించడం చాలా కష్టం. అది ఆయన అది కూడా పేర్కొన్నాడు. అక్షరం లేవు, ముక్కలు ఉన్నాయి, ముక్కను పట్టుకుని అక్షరం అన్నాడు. గాయత్రి మంత్రంలో అక్షరం ఉండాలి కానీ ముక్కుంటే కుదురుతుందా అన్నాడు ఆయన. అని పట్టు 12 కారణాలు చూపించాడు, ఒకటి కాదు రెండు కాదు, అనేక రకాలుగా. ఇలాగా సంస్కృతంతో వచ్చే ఒక ఇబ్బంది ఏమిటంటే ఈ కర్త కర్మక్రియ విశేషణాలు దూరం దూరంగా ఉన్నా కూడా దగ్గరగా అన్వయించుకుని చెప్పే అవకాశం ఒకటి, వ్యుత్పత్తులను బట్టి రకరకాల అర్థాలు చెప్పే అవకాశం ఒకటి, రూఢ్యర్థం ఒకటి, లక్షణార్థం ఒకటి, అభిధ ఒకటి, జహల్లక్షణ ఒకటి, అజహల్లక్షణ ఒకటి, రకరకాలుగా చెప్పే అవకాశాలు ఉండవల్ల మొత్తం మీద రాక బోల్డ్ వ్యాఖ్యానాలు పుట్టేసాయి.
అందుకే మనం ఎప్పుడు వ్యాఖ్యానం చదివే ముందు వాడికి ఏ బొట్టు లేకుండా వాడు సనాతన వైదిక ధర్మానికి స్మార్త సంప్రదాయానికి చెందినవాడా కాదా చూడాలి. శైవము వద్దు, వైష్ణవము వద్దు, శాక్తేయము వద్దు, అన్ని అందరు దేవతల్ని గౌరవించేటువంటి వేద పండితులా కాదా, స్మార్తమా కాదా అని చూడాలి. లేకపోతే ఎంత ప్రమాదం అంటే భద్రాచలం లాంటి ప్రసిద్ధమైన దేవస్థానంలో సీతారామచంద్రస్వామి అని వేల ఏళ్లుగా అక్కడ ఉంటే ఆ దేవుడు పేరు మార్చేస్తున్నారు ఈ మధ్యన రామనారాయణ రామనారాయణ అని. ఎక్కడి నుంచి ఉందండి ఆధారాలు? ఎక్కడున్నాయండి? ఏం లేదు, అక్కడ వర్గం పెత్తనం చేసేస్తుంది. మొత్తం మీద ఆలయాన్ని లాగేయాలి, వైదిక సంప్రదాయాన్ని తీసేసి వీళ్ళు ఇష్టం వచ్చిన సంప్రదాయాలు, ఈ ఈ వర్గం ఏ సంప్రదాయమో ఆ సంప్రదాయం, ఆ స్వామీజీ, ఆ గౌరవం పెరిగిపోవాలి. అక్కడ ఎవరు మాట్లాడకపోతే జరుగుతూనే ఉంటాయి. అందుకే మాట్లాడుతున్న వాళ్ళు మండి. భద్రాచలం పూర్తి వైదిక సంప్రదాయం, అన్నవరం పూర్తి స్మార్త సంప్రదాయం, భద్రాచలం పూర్తి స్మార్త సంప్రదాయం. అక్కడ శివుడు రాముడు అందరూ ఒక్కటే. అక్కడ మనం రామనారాయణ వైకుంఠనారాయణ అని ఇష్టం వచ్చిన పేర్లు పెట్టకూడదు. ఖచ్చితంగా వివాహం జరుగుతుంటే సీతారామచంద్రమూర్తి అని చదవాల్సిందే. ప్రజలు సైతం మేల్కొని దీనికోసం అడగవలసిందే. పూర్వ సంప్రదాయాలు ఎందుకు మారుస్తున్నారు అని. తెలంగాణలో కొన్ని లక్షల మందికి పేరండి యాదగిరి అని, ఎలా మార్చేస్తారండి యాదాద్రి అని? ఆత్మాభిమానాలు ఏమవుతున్నాయండి? ఆలోచించండి, ప్రజలందరూ దయచే క్షణం విరామంలో ఆలోచించండి. ఈ తెలంగాణలో ఏ కుర్ర ఏ మనిషిని పూర్వవాళ్ళని పలకరించినా యాదగిరి యాదగిరి యాదగిరి, దాని పేరే యాదగిరి గుట్ట కదా, యాదాద్రిలా అయిపోతుందండి? ప్రజల్లో వాడుకలో ఉన్న పేరుని, జానపదులు పెట్టుకున్న పేరుని మార్చేస్తారండి? ఇది దురాక్రమణ కాదా అండి? క్షణం విరామంలో ఆలోచించండి. నవజీవన వేదానికి పునఃస్వాగతం. సందర్భం వచ్చింది కాబట్టి సామాజిక విషయాల్లో కొంచెం ఆవేశపడవలసి వచ్చింది. ఇది ధార్మిక ఆవేశం, పడ్డాం అన్న ప్రతి మాటకే నిలబడతాం. రాయి రప్ప ఎవరిని పలకరించినా నా పేరు యాదగిరి అంటాడండి. ఇవాళ యాదాద్రి అనే మాట ఆయనకు పలకగలడా? ఆయన పేరు మార్చుకుంటాడా? అయ్యో నాకు దేవుడు పేరు పెట్టారు, దేవుడు పేరు మార్చేశారేమిటని అనుకోడా? ఆధ్యాత్మిక రంగం సహా అన్ని రంగాల మీద రాజకీయం పెత్తనం చేసేస్తుందండి మొత్తం. ఈ రాజకీయవాదుల్ని ఎవరో పెద్దలు ఆక్రమించేస్తారు, వాళ్ళ బుద్ధుల్ని ఇక వాళ్ళు పెత్తనం చేసేస్తారు. మరి ప్రతిదానికి మొత్తం ప్రాంతాలు విడదీసి మాట్లాడిన వాళ్ళు ఇక్కడ ఏ భేదాలు ఉండవండి. మొత్తం అవతల వాళ్ళకే, ఆంధ్ర వాళ్ళకే పత్తనం ఇచ్చేస్తారు మొత్తం. అక్కడేమైంది మరి ప్రాంతీయ అభిమానం? ఆధ్యాత్మికం సహా ఆంధ్ర భాష సహా అన్నింటిలోనూ ప్రజలు చైతన్యవంతులై భాషని, సంప్రదాయాన్ని, భగవంతుణ్ణి, సమస్త వైదిక సంప్రదాయాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉందండి. మంది స్మార్త సంప్రదాయం, అది శైవము కాదు, వైష్ణవము కాదు, శాక్తేయము కాదు, మరోటి కాదు, అందరు దేవతల్ని సమానంగా ఆరాధించే పవిత్ర వైదిక స్మార్త సంప్రదాయం, అది కొనసాగవలసింది. అప్పుడే ధర్మం నిలబడుతుంది. మనం దాన్ని బీటలు తీయించి గోడలు కట్టామంటే చాలా ప్రమాదం. అది ఎక్కడ ఏ వర్గం పెత్తనాన్ని పెరగనీయకూడదు. అలాగా పూర్వం నుంచి ఏది వస్తుందో అది ఎందుకు మార్చాల్సిన పని ఏంటి? అసలు ప్రజలకంటే ఎవరైనా పెత్తందారులు ఉన్నారా? మళ్ళీ ఊటి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ దగ్గరికే పెడుతున్నామే, మీరే పెత్తందారులని చెబుతున్నామే. వాళ్ళ నమ్మకాలకు వ్యతిరేకంగా ఎలా మార్చేస్తారండి? కొందరు వ్యక్తుల ప్రభావానికి లోబడి. ఆ వ్యక్తుల కంటే ప్రజాశక్తులు పనిచేసినప్పుడే దైవం సహా దేశం సహా అన్నీ బాగుంటాయి. అలమ ప్రస్తుతేన ప్రకృత మనసు రామక యాళీభిరాత్మతనుతాళీన కృత్ప్రియ కపాళీషు ఖేలతి భవ వ్యాళీన కుల్యసిత చూణీభర చరణధూళీల సన్మునిగణ యాళీ భృతి శ్రవసితాళీ దళం వహతి యాళీక శోభితిలక సాళీక రోతు మమ కాళీ మనస్వపదనాళీక సేవన విధౌ. సా కాళి మమ మనక స్వపదనాళీక సేవన విధౌ అళీకరోతు. ఆ కాళికాదేవి నా మనస్సుని తన పాదపద్మాల్ని సేవించే విషయంలో తుమ్మెదగా చేయునుగాక. ఎందుకంటే అది పాదం ఎలాగూ పద్మం కాబట్టి మన మనస్సు తుమ్మెదైతే హాయిగా అక్కడే ఉంటుంది. పద్మంలో మకరందం ఉంటుంది, ఆ మకరందాన్ని సేవిస్తూ తుమ్మెద అక్కడే ఉంటుంది. ఇది కాళిదాసు కవి. సాళీకరోతు మమ కాళీ మనస్వపదనాళీక సేవన విధౌ బాలామృతం సునిభఫాల మనాగరుణచేల నితంబ ఫలకే కోలాహలక్షపిత కాలామరాకుశల కీలాల శోషణ రవిః స్థూలాకుచే జలదనీలాకచే కలితలీలాకదంబ విపినే శూలాయుధ ప్రణతిశీల విధాతు హృది శైలాధిరాజతనయ. బాలామృతాంశు నిభపాల బాల అమృతాంశుడు. అమృతాంశుడు అంటే అమృతకిరణాలు, అమృతకిరణాలు కలిగిన వాడు చంద్రుడు.
అమృతాంశోద్భవో భాను శశబిందు సురేశ్వర విష్ణు సహస్రంలో కూడా ఉన్నది. అమృతాంశు ఉద్భవక, చంద్రుడి నుంచి పుట్టేదేమిటి? వెన్నెల. ఆ వెన్నెలే విష్ణువు అన్నారు. అందుకే ఆ విష్ణువు కృష్ణుడు కాబట్టి వెన్నెల లాంటి వెన్నెలను సేవించాడు. వెన్నెల వెన్నెలు రెండు ఒకటేగా, పదం కూడా ఒకటే. అకారం అయితే వెన్న, ఎకారం అయితే వెన్నె, వెన్నెల అంతకంటే ముందు. పైగా వెన్నుడు వెనుడు అని పేరు పెట్టుకున్నాడు ఆయన. విష్ణువు ప్రకృతి, వెనుడు వికృతి అంటారు. వెనుడే ఎక్కువ వాడతారు. అమృతాంశ నిభ బాల అనుకున్న బాల అమృతాంశ నిభ, బాలచంద్రుడు, బాలచంద్ర రేఖతో ప్రకాశించే బాలభాగము కలిగిన దాన. ఇక్కడ అమ్మవారి శిరస్సు మీద ఇక్కడ బాలచంద్ర రేఖ ఉంటుంది, శివుడు శిరస్సు కూడా. అది సరిగ్గా సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర సర్వ సంస్థిత సర్వ సర్వాయుధర శుక్ల సంస్థిత అలాగ సర్వోదన ప్రత చిత్త యాకిన్యంబా స్వరూపిణి. సరిగ్గా ఈ సహస్రాలలో ఉండేటువంటి చంద్రుడు ఉండే ప్రదేశం ఎక్కడ దేవతలకు ఉంటుందో అక్కడే మనకి, అక్కడ కూడా సహస్రదళ పద్మం ఉండి అందులోంచి మకరందం కిందికి స్రవిస్తుంది. అది కొండనాలుక ద్వారా స్రవిస్తుంది. ఇప్పుడు ఇది కొండనాలుక నుంచి నేరుగా జఠరాగ్నిలోకి వెళ్ళిపోతుంది కిందికి, అది వృధా అయిపోతుంది. అంచేతన ధ్యాన ప్రాణాయామ ప్రక్రియలో, యోగాసన ప్రక్రియలో ఈ కొండనాలిక కిందికి అసలు నాలికని మడత పెట్టి పంపడం కూడా ఉంటుంది, ఒక ప్రక్రియ. నేను అన్నాను కదా, అని తోసేయకండి, నాలికి తెగిపోతుంది. అది యోగశాస్త్ర ప్రక్రియ, అది గురువుల అనుమతితో వాళ్ళ అభ్యాసంలో చేయాలి, వాళ్ళ సమక్షంలో. మన ఇష్టం వచ్చినట్లు చేసేయకూడదు. అలా చేసేస్తే ఆ కొండ నాలికి మించి అమృతమే ఆ నాలిక మీద పడుతుంది కాబట్టి ఇక ఆకలి దప్పులనే ఉండవు. ఎన్ని ఏళ్ళైనా అలా ఉండగలుగుతారు, ఆ సమాధులు అలాగే ఉంటారు. రామకృష్ణ పరమహంస నిర్వికల్ప సమాధులు 6 నెలలు ఉండిపోయాడు, ఏమీ శరీరానికి ఏమీ కాలేదు. ఎందుకంటే ఆయన ఇదే అభ్యాసం చేశాడు. ఆయన 6 నెలలు మళ్ళీ తోతాపురి వచ్చి మొత్తం బలవంతంగా లేపాల్సి వచ్చింది. పైగా ఆయనకి ఇష్టదేవం కాళికాదేవి కాబట్టి ఆ కాళికాదేవికి సంబంధించిన మంత్రాన్ని చెవిలో ఊదారు బాగా. అప్పుడు ఆ జీవుడు మళ్ళీ ఆ జీవుడు దశలో ఆ దేవుళ్ళలో కలిసిపోయిన జీవుడు ఆ జీవదశలో మళ్ళీ మేల్కొనాలంటే ఆయనకి ఇష్టాయిష్టాలు ఏవో ఉంటాయి, జీవుడికి ఉంటాయి, దేవుడికి ఉండవుగా. ఆ ఇష్టాయిష్టాలు అక్కడ ఏదో మాట్లాడాలి. నా పొట్టుగాడు ఏదైనా తపస్సులో అంత అదృష్టం మనకి లేదు, కానీ ఒకవేళ అందులో మునిగిపోయామనుకో, ఈ చెవి దగ్గరకో ఈ చెవి దగ్గరకో వచ్చి మీ అమ్మగారు మీ అమ్మగారు మీ అమ్మగారు అని ఏదో పద్యం పాడితే మా అమ్మ గురించి నేను చెప్పింది, నేను వెంటనే లేస్తా అంతే. అది బలమో బలహీనతో ఏదైనా సరే అలా ఉంటుంది పాపం. అందుకని పరమహంసకి ఆ కాళికాదేవి మంత్రాన్ని అక్కడ స్ఫురింపజేశారు. దాంట్లో ఆయన ఏమిటి జరిగింది అని మెలకు వచ్చింది ఆయనకి. నారాయణ తీర్థుడు కృష్ణ మంత్రం అలాగే, ఆయన తపస్సులో మిగిలిపోతే కృష్ణ మంత్రం ద్వారా పైకి లేపారు. లేదా లేవడు ఆయన, అలాగే ఉండిపోతాడు. చెట్టు కింద కూర్చొని తపస్సులో ఉన్నట్ట పాపం. ఎంత గొప్పవాడో చూడండి, ఆ తుఫాను వచ్చింది, ఏకంగా సముద్రపు నీరు కొట్టుకుని వచ్చేసింది, ఇసుకంతా కొట్టుకొచ్చింది, అందులో ఈయన కొట్టుకుపోయాడు. పంట చేలో ఎండిపోయిన చేలో కలిసిపోయాడు పంట కోసేసిన తర్వాత. ఆ ఇసుకలో ఉండిపోయాడు అని తెలియదు. తర్వాత రైతు వచ్చి ఆ చేలో ఉన్న ఇసుకంతా తీద్దామని పారబెట్టి తీస్తుంటే పారకి నెత్తులు అంటింది. ఇదేమిటి బాబో ఏం జరిగిందని చెప్పి తీస్తే కింద మనిషి అయిపోబాయ్ అయిపోబాయ్. అందున ఋషి భంగిమలో ఉన్నాడు ఆయన ఆసనంలో, పద్మాసనంలో. ఇదేమిటి రబాబు ఇలా జరిగిపోయిందని కూర్చోబెట్టితే, ఊళ్ళో వాళ్ళని పిలిస్తే పెద్దవాళ్ళని పిలిస్తే ఈయన ఎవరో మహానుభావుడు అన్నారు. మొత్తం మీద ఆయన కనుక్కుని అక్కడ ఇంకో మహాయోగ ఎవరు ఆ సమయానికి వస్తాడు నేను, అది భగవత్ సంకల్పం. ఆయన చెవిలో కృష్ణ మంత్రాన్ని ఊదాడు, ఎందుకంటే ఆయన కృష్ణ భక్తుడు. క్షణ విరామంలో ఆయన నవజీవన వేదానికి పునఃస్వాగతం. బాలామృతంశు నిభఫాల మనాగరుణచేల నితంబ ఫలకి కోలాహ లక్షపిత కాలామరాకుశల కీలాల శోషణ రవిహి స్థూలాకుచే జలదనీలాకచే కలితలీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతిశీల విధాతు హృది శైలాధిరాజతనయ. బాలామృతాంశ నిభఫాల, బాలచంద్రుణ్ణి శిరస్సు మీద ధరించినటువంటి దానా. మనాగరుణచేల నితంబ ఫలకే, నితంబము అంటే ఈ భాగం కటి భాగం, నితంబ ఫలకే ఈ మాత్రం ఈ ఊరూరు భాగం అంతా ఆవిడ నితంబ ఫలకం. దీని మీద ఆవిడ ధరించేటువంటి చీర ఎలా ఉంటుంది? అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి ఎరుపు రంగులో ప్రకాశించే కుంకుమ పూల వర్ణంలో ప్రకాశించేటువంటి చీర అన్నారు కదా. సరిగ్గా మనాక్ అరుణ అంటే అర్థం అది, మనాక్ అంటే లేత అని అర్థం అన్నమాట. మనాక్ అరుణ చీర, దాన్ని మెజెంటా రంగు అంటారు, సంస్కృతంలో మాంజ్యేష్ఠ వర్ణం అంటారు. చాలా అందంగా ఉంటుంది. ఏ స్త్రీ ధరించినా, ఏ రంగు స్త్రీ ధరించినా అందంగా ఉంటుంది ఆ రంగు. స్త్రీలకు చాలా ఇష్టం కూడా అది. మనాగరుణ చేల నితంబ ఫలకి,
ఆ మాంజిష్ఠ వర్ణంలో ప్రకాశించేటువంటి రంగు చీర ధరించినటువంటిది. కోలాహలక్షపిత కాల అమర అకుశల కీలాల శోషణ రవిహి, అది సమాసం. ఎందుకంటే ఇదే మాట మళ్ళీ వస్తుంది. అక్కడ అమరీ కుశల అంటాడు, అక్కడ కుశల చెప్పుకోవాలి, ఇక్కడ అకుశల చెప్పుకోవాలి, అయితే అర్థం తెవలదు. కోలాహల క్షపిత కాల అమర అకుశల కీలాల శోషణ రవిహి. దేవతలకి కూడా అప్పుడు కోలాహలం తప్పదు. రాక్షసులు వచ్చి దండయాత్ర చేస్తారు, అప్పుడు క్షపిత కాలము పారిపోతూ ఉంటారు, తప్పదు, తోసివేయబడతారు, తప్పకుండా తప్పకుండా ఆక్రమిస్తారు. మళ్ళీ ఒకసారి రాక్షసుల రాజ్యాన్ని దేవతలు ఆక్రమిస్తారు, దేవతల రాజ్యాన్ని రాక్షసులు ఆక్రమిస్తారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనం మన బుద్ధిని మనం గమనించుకుంటే సరిపోతుంది. అప్పుడప్పుడు ఒక్కోసారి మంచి గుణాలు ప్రవేశించి చెడ్డ గుణాలను పక్కనెట్టేస్తూ ఉంటాయి. ఏం వదిలేదు, ఏమిటి ఏమిటిది అనిపిస్తుంది ఒక్కోసారి. ఈ వయసులో ఏమిటిది అనిపిస్తుంది ఒక్కోసారి, ఒక్కోసారి అనిపిస్తుంది. వయసు ఏదైతే సరదా సరదా అనేదో అనిపిస్తుంది. అంటే ఇదే దేవతల ఆక్రమణ, రాక్షసుల ఆక్రమణ, దైవీ గుణాలు రాక్షస గుణాలు. దైవాసుర సంపద్ విభాగ యోగం 16 అధ్యాయం గీతలో చదువుకుంటే తెలుస్తుంది. సృష్టి అంతా మన మనస్సు. ఇందులో ఒక్కోసారి దైవీ గుణాల మీద రాక్షస గుణాలు పెత్తనం చేస్తాయి, ఇంకోసారి రాక్షస గుణాల మీద దైవీ గుణాలు పెత్తనం చేస్తాయి. అదే దేవతలను ఒక్కోసారి రాక్షసులు ఆక్రమించడం, రాక్షసులను దేవతలు ఆక్రమించడం. ముఖ్యంగా బలిచక్రవర్తి దేవేంద్రుడి విషయంలో జరుగుతుందండి ఇది. ఎన్నోసార్లు దేవేంద్రుడు గెలుస్తాడు, అంతకంటే ఎక్కువసార్లు బలి గెలుస్తాడు. చివరికి బలి మహత్తరమైన వైరాగ్యాన్ని పొంది పరిపాలిస్తూ ఉంటే దేవేంద్రుని తరఫుని విష్ణువే వామన రూపం ధరించి దేవేంద్రుడికి రాజ్యాన్ని ఇచ్చి బలిచక్రవర్తికి పాతాళానికి పంపించి మోక్షాన్ని ఇచ్చాడు. చాలామంది అనుకుంటారు, కథ తెలియని వాళ్ళు, తత్వం తెలియని వాళ్ళు, విష్ణుమూర్తి పక్షపాతి, అన్యాయంగా బలిని అనగదొక్కాడు, దేవతలకు ఏదో రాజ్యం ఇచ్చాడు. ఏమీ లేదు, వేదాంతం తెలియక మాట్లాడడం అది. దేవేంద్రుడికి ఇంకా భోగాల మీద దృష్టి ఉంది. బలిచక్రవర్తి అంతకుముందే 60,000 ఏళ్ళు తపస్సు చేసినట్టుగా ఉంది. ఆ కథ భాగవతంలో ఉండదు, యోగ వాసిష్టంలో ఉంది. అతను నిర్వికల్ప సమాధిలో ఉన్నాడు, ఏకంగా సవికల్పం కూడా కాదు. ప్రహ్లాదుడు యోగ కథ యోగ వాసిష్టంలో వస్తుంది, అతను సవికల్ప సమాధిలో ఉన్నాడు. నారాయణ మంత్రం, నారాయణ రూపం మానలేదు, అతను స్మరిస్తూనే ఉన్నాడు. బలి అలా కాదు, నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాడు. ఏ రూపమో లేదు, ఏ నామమో లేదు. అటువంటి వాడికి రాజ్యం ఏమిటి? ఏదో ఎప్పుడు అతను మెలకు వచ్చి మామూలు దశలోకి వచ్చాడు. మహారాజా మీరు లేకపోతే మేము ఏమైపోతామంటే పరిపాలన చేశాడు. అప్పుడు అందుకే విశ్వజిత్ త్యాగం చేశాడు. అన్నింటినీ వదిలేయడం, జయించడం కాదు, అన్నీ వదిలేయడం. ఎందుకంటే దేన్నే మనం సంపాదించినా పొందినట్టే, వదిలేసినా పొందినట్టేగా. వదిలేసామంటే మనకు అక్కర్లేదు కాబట్టేగా. ఒక గిన్నె, ఒక వస్తువు మన ఇంట్లో ఉందండి, మనం పొందినట్టే దాన్ని ఉందిగా. దాన్నే మనం కావాలని ఎవరికైనా ఇచ్చేసామనుకోండి ఆ వస్తువుని, అప్పుడు కూడా మనం ఆ వస్తువు మనం పొందినట్టే, ఎందుకంటే మనమే ఇచ్చేసాం కదా. మనకు అక్కర్లేదు అనుకున్నా ఇచ్చేసి, మనకు అక్కర్లేనివి మన దగ్గర లేకపోతే నష్టం ఏమిటి? కావాలనుకున్న ఉన్నాయి, అక్కర్లేదు అనుకున్న లేకపోతే నష్టం ఏమిటి? ఇలా ఆలోచిస్తే ఇంట్లో సామాను బట్టలు సహా బీరువాలు సహా సగం తగ్గిపోతాయి, ఇల్లు ఖాళీగా ఉంటుంది, చిత్తశుద్ధితో పాటు గృహశుద్ధి కూడా అయిపోతుంది. పోగేసుకున్న కొద్దీ పోగేసుకోవడమే ఎందుకు ఉపయోగపడేవన్నా, గడ్డి పోగేస్తే మంటకైనా ఉపయోగిస్తుంది, ఇది ఎందుకు ఉపయోగపడదు? అలాగే ఇప్పుడు పోగేసే ప్లాస్టిక్ సామాను అసలే ఉపయోగపడదు, కాలుష్యానికి తప్ప. ఇలా పోగేసుకోవడం ఇష్టం లేక బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేశాడు. ఆ యాగ ఫలంగా మోక్షం ఇవ్వాలి అతనికి, జ్ఞానం అది. మోక్షం ఇవ్వాలంటే మళ్ళీ దేవేంద్ర పదవి ఇవ్వకూడదు. అందుకే విష్ణుమూర్తి ఆ రాజ్యం తీసుకున్నాడు, దేవేంద్రుడికి ఇచ్చాడు. అంతే మనకి సంప్రదాయంలో చెబుతారు, భాగవతంలో కూర్చుడే అంటాడు స్వయంగా, నన్ను నమ్మిన వాళ్ళ సంపదలు ముందు లాగేస్తానన్నాడు. శివుడు అన్నాడు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి సంపదలు ముందు ఇస్తానన్నాడు. అది పరీక్ష, ఇది పరీక్ష. ఇచ్చి ఆయన పరీక్షిస్తాడు, లాగేసుకుని ఈయన పరీక్షిస్తాడు. రాజ్యం తీసుకుని దేవేంద్రుడికి ఇచ్చేసాడు. బలిచక్రవర్తి నవ్వుకున్నాడు, విష్ణుమూర్తి అంతకంటే నవ్వుకున్నాడు. చివరికి ఆయన ఇంటికి విష్ణువు కాపలాగా మిగిలాడు. ఎవరికి భోగం పట్టింది ఇప్పుడు? స్వయంగా అది దేవుణ్ణి తన ఇంటి ముందు కాపలాగా పెట్టుకున్నాడు. అంటే నువ్వు ఆత్మజ్ఞానంతో ప్రకాశిస్తే నీ ఇంటి ముందు భగవంతుడు కాపలావాడు అవుతాడయ్యా, దేవుడి కంటే నువ్వే ఎక్కువ, అది తత్వం. తాత్వికంగా అర్థం చేసుకోకపోతే పురాణ కథలన్నింటిలోనూ అపార్థాలే కనపడతాయి. ముందు మన మనస్సు కాస్త పరిశుద్ధంగా ఉండాలి. అసలు ఎందుకు ఇవన్నీ అని అలాగా కోలాహలక్షపిత కాలము అంటే దేవతలు కూడా కోలాహలానికి లోనే పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అమర అకుశల, దేవతలకి అకుశలము క్షేమం లేకపోవడం, కంగారు సంక్షోభం వచ్చిందా లేదా దేవలోకంలో? వస్తే ఏం చేసిందట? ఆ అకుశలం కీలాలం నీరుట, ఓ సముద్రంలా ముంచెత్తిందిట ఆ కోలాహలం సంక్షోభం.
దాన్ని అమ్మవారు తన జయచేత శోషణ శోషింపజేసిందట. సముద్రాన్ని శోషింపజేయాలంటే ఏముండాలి? సూర్యకిరణాలు ప్రచండంగా ప్రకాశించాలి. అదే శోషణ రవిహి. దేవతలకి రాక్షసుల వల్ల భయం ఏర్పడినప్పుడు, సంక్షోభం ఏర్పడితే, ఆ భయం ఒక సముద్రం అనుకుంటే, నువ్వు సూర్యకాంతిలాగా ఆ సముద్రాన్ని ఇంకింపజేసి దేవతల్ని కాపాడావమ్మా. కొల కలక్షపిత కళామరాకుశల కిలాల శోషణ రవిహి స్థూలాకుచే జలదనిలాకచే కలితలీలా కదంబ విపిని శూలాయుధ ప్రణతిశీలా విధాతు హృది శైలాధిరాజతనయ స్థూలాకుచే. విశాలమైన వక్షస్థలం, ఎందుకంటే ఇదివరకే చెప్పుకున్నాం అలమతి విస్తరేణ. అంత వక్షస్థలం అంత విస్తరించవలసిన అవసరం ఏం లేదు. వ్యాఖ్యానం జగత్తంతా పోషించాలి కాబట్టి స్థూలాకుచి జలదనిలాకచి. వర్షం వార్షిక మేఘాలు, శ్రావణ మేఘాలు వర్షాన్ని కురిపించినట్టే అమ్మవారి యొక్క కేశపాశము, అందులో ఎన్ని కేశములు ఉంటాయో అన్ని కోట్ల సంపదలు భక్తులు కలిగిస్తుంది. అందుకే ఆ కేశపాశాన్ని మేఘంతో పోలుస్తారు. కలితలీలా కదంబ విపిని. కదంబ వనంలో మునులతో దేవతలతో సహా ఆడుకుంటూ ఉన్నావమ్మా దేవతాస్త్రులతో. శూలాయుధ ప్రణతిశీల, అంత ఆటల్లో మునిగిపోయినా సరే భర్త వచ్చాడు అన్న విషయం తెలియగానే వెంటనే శూలాయుధుడు వచ్చాడండి అనగానే వెంటనే ముందు వెళ్ళి మోకాల మీద వంగినలా నమస్కారం చేస్తుందట. ప్రణతిశీల స్వామి వచ్చారా చూస్తున్నానండి, ఈవేళ ఆలస్యమైంది అంటుందట. అది వాళ్ళ అనుబంధం. హృది శైలాదిరాజతనయ హృది విధాతు. పర్వతరాజ కుమార్తె అయినటువంటి అమ్మవారు హృది విధాతు దధాతు అని కూడా పాఠాంతరం ఉంది. దీనికి నా హృదయమునందు అన్నీ నియమించునుగాక, కొలువుండునుగాక. స్వస్తి.